బజరంగ్పూర్ అనే ఒక గ్రామంలో పప్పు లోహాల్ ఒక ఫోన్ బూత్ ని నడిపే పని చేస్తూ ఉండేవాడు. అలాగే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఫోన్ బూత్ వ్యాపారం గ్రామంలో ఉండటం వల్ల పప్పుకి ఎక్కువ సంపాదన ఉండేది కాదు. కానీ తన ఫోన్ బూత్ అంటే పప్పుకి చాలా ప్రేమ. బాబు, నా ఈ ఉత్తరాన్ని నా కొడుకుకి పంపించాలి. నేను నీకు చాలా రుణపడి ఉంటాను. ప్రతిసారి నా ఉత్తరం తిరిగి వచ్చేస్తోంది. ఒక అబ్బాయి నాకు నీ దుకాణం గురించి చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు. అలాగే నా కొడుకుది మొబైల్ నంబర్ కూడా ఇచ్చాడు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. అవునవునమ్మ గారు, ఉత్తరం దేనికి? నేను తిన్నగా మీతో మాట్లాడేటట్టు చేస్తాను మీ కొడుకుని. నీకు నేనెంతో రుణపడి ఉంటాను బాబు. అదంతా సరే, ఒక్క నిమిషం మాట్లాడిన దానికి నువ్వు నాకొక రూపాయి ఇవ్వాలి. కానీ నా దగ్గర కేవలం ఒక్క రూపాయే ఉంది. ఒక్క నిమిషంలో నేను ఎన్ని మాటలు మాట్లాడగలను? ఆవిడ నంబర్ చెప్పగానే పప్పు టెలిఫోన్లో నంబర్ డయల్ చేస్తాడు. అతను పక్క నిలబడి వాళ్ల మాటలు వింటుంటాడు. ఆ బాబు, ఎలా ఉన్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? సరైన సమయానికి భోజనం చేస్తున్నావా లేదా? అరే, నీకే సమస్య లేదు కదా? లేదమ్మా, నమస్కారం. ఊళ్ళో నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? మన ఆవు ఈనిందా లేదా? నేను త్వరలోనే నీకు ఒక చీరను తీసుకుని వస్తానమ్మా. హలో హలో, నాకు చాలా తక్కువగా వినిపిస్తోంది. నువ్వొచ్చిన తర్వాత నేను నీకు చక్కగా వండి పెడతాను. ఆవిడ కొడుకు గొంతు వినిపించేసరికి ఆవిడ కాల్ కట్ అయిపోతుంది. హలో హలో హలో. అమ్మా, మీ ఒక్క నిమిషం అయిపోయింది. మీరు మళ్ళీ చేయొచ్చు, కానీ మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. బాబు, నా దగ్గర డబ్బులు గనక ఉంటే నేను ఎందుకు కట్ చేస్తాను? అలాగే మాట్లాడుతూ ఉంటాను కదా. వదిలేయ్ బాబు. కానీ ఇవాళ నేను నా కొడుకు గొంతుని చాలా రోజుల తర్వాత విన్నాను. అందుకని చాలా సంతోషంగా ఉంది. పప్పుకి ఆవిడ మీద జాలి కలుగుతుంది. అప్పుడు పప్పు ఇలా అంటాడు. మీరు ఒక పని చేయండి, మీరు మీ అబ్బాయికి మళ్ళీ ఫోన్ చేసి తనతో మాట్లాడండి అన్నట్టు ఈసారి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. నిజంగానా బాబు? నువ్వు నిజమే చెప్తున్నావా? నీకు కోటి కోటి ధన్యవాదాలు బాబు. ఈ ముసల్దాని మీద నీకు జాలి కలిగింది. పప్పు ఆవిడికి మళ్ళీ ఫోన్ డయల్ చేసి ఇస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ తన కొడుకుతో ప్రశాంతంగా మాట్లాడుకుంటుంది. బాబు, నీ ఏ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు నాకు ఏదైతే ఉపకారం చేశావో అది చాలా పెద్ద ఉపకారం. అమ్మా, ఇందులో ఉపకారం ఏముంది? నా ఒకరోజు సంపాదనని మీకిచ్చేశాను అనుకుంటానంతే. కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీరు మీ కొడుకుతో ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. ఆ ముసలావిడికి ఉపకారం చేసి పప్పు చాలా సంతోషపడతాడు. కాని అంతలో అతని భార్య సుప్రియా చూసి అతనితో కోపంగా ఇలా అంటుంది. అవునవును, మీకే అభ్యంతరమూ ఉండదు. మీరొక పనిచేయండి, ఉన్నదంతా అందరికీ పనిచేయండి. మన దగ్గర ఒక చిన్న పొలం ఉంది కదా, దాంతోనే సరిపెట్టుకుందాం. నువ్వు ఇప్పుడు ఎందుకింత గొడవ చేస్తున్నావు? దీని గురించి ఏం ఆలోచించకు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. పప్పు ఇంకా సుప్రియా వాదన విని ముసలావిడ బాధపడుతుంది. అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది. బాబు, ఏం పర్వాలేదు, నువ్వు ఈ ఇత్తడి నాణాన్ని తీసుకో. ఆ తర్వాత నీ టెలిఫోన్లో వేసుకో. నా దగ్గర ఈ ఒక్క నాణ్యమే ఉంది. దీన్ని నాకు మా తాతగారిచ్చారు. బహుశా దీనితో నీ ఇల్లు చక్కగా నడుస్తుందేమో. నువ్వు నీ భార్య జాగ్రత్తగా ఉండండి. ఆ ఇత్తడి నాణాన్ని పప్పు ఆ టెలిఫోన్ బూత్లో వేస్తాడు. ఇత్తడి నాణాన్ని టెలిఫోన్ బూత్లో వెయ్యగానే ఒక పెద్ద వెలుగు టెలిఫోన్లో వస్తుంది. ఆ టెలిఫోన్ మెరవటం మొదలు పెడుతుంది. అది పూర్తిగా బంగారంగా మారిపోతుంది. అది చూసి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఓరినాయనో, దీంట్లోకి కరెంటొచ్చిందా ఏంటి? నాకు చాలా భయంగా ఉంది. దేవుడా! లేదు లేదు, భయపడకు. ఇత్తడి నాణ్యం వల్ల దీనికేమీ కాలేదు. వాళ్ళిద్దరూ భయపడి ఆగిపోతారు. అంతలో ఆ టెలిఫోన్లో నుంచి ఒక మాట వినిపిస్తుంది. టెలిఫోన్ ఇలా అంటుంది. మీరు నాలో ఏదైతే నాణ్యం వేశారో అది ఒక మాయా నాణ్యం. అందరి మనసుల ప్రకారం ఆ నాణ్యం వాళ్ళకి పరిణామాన్నిస్తుంది. ఇది కోరికలు తీర్చే టెలిఫోన్గా మారింది. ఇది బంగారం టెలిఫోన్. నిజంగానా? ఇప్పుడు మజా వస్తుంది. మన దగ్గర ఇప్పుడు బంగారు టెలిఫోన్ ఉంది. దీన్ని మనం మంచి పనుల కోసమే ఉపయోగించాలి.
నీకేవైనా పిచ్చి కాని పట్టిందా? దీన్ని నేను బోలెడన్ని బట్టలు ఇంకా డబ్బులని అడుగుతాను. సుప్రియ ఆ బంగారు టెలిఫోన్ ని చెవి దగ్గర పెట్టుకొని ఇలా అంటుంది, ఇదిగో టెలిఫోను, నాకు బోలెడన్ని నగలు ఇంకా బోలెడంత డబ్బు కావాలి. ఎప్పుడైతే సుప్రియ ఆ మాట అంటుందో టెలిఫోన్ గుండ్రంగా తిరుగుతుంది. అందులో నుంచి బోలెడన్ని నగలు బయటికి వస్తాయి. అది చూసి సుప్రియ చాలా సంతోషిస్తుంది. ఓరి భగవంతుడా, తంతే బూర్లగంపలో పడ్డట్టు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. జీవితం అంటే ఇలా ఉండాలి. ఇంకా చాలాపు, నీ స్వార్థాన్ని నీ దగ్గరే దాచిపెట్టుకో, వెళ్ళి ఇంటి పనులు చూసుకోపా. అరే అప్పుడేనా, నేను ఇంకా ఈ టెలిఫోన్ ని బోలెడన్ని అడగాలి. దాంతో మన ఇల్లు సంతోషంగా ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇప్పుడు పప్పు ఇంకా సుప్రియాల జీవితం మారిపోతుంది. వాళ్ళు ఒక పెద్ద ఇంటిని కూడా కట్టుకుంటారు. సుప్రియ చాలా స్వార్థపరురాలిగా మారుతుంది. ఒకరోజు ఒక పిల్లాడు జాతరలో తప్పిపోయి ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తాడు. మా అమ్మ జాతరలో తప్పిపోయింది, నాకు సాయం చేయండి, నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి. ఇలా రా బాబు, నా దగ్గరకు రా, నీకేం కావాలో చెప్పు. అంకల్ అంకల్, మా అమ్మ కనిపించడం లేదు, నేను ఆవిడ కోసం వెతుకుతున్నాను. ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. పప్పు ఆ బంగారు టెలిఫోన్తో, చూడు టెలిఫోన్, ఈ పిల్లాడికి సహాయం చెయ్యి, తనని వాళ్ళమ్మ దగ్గరకు చేర్పించు. పప్పు అలా అనగానే టెలిఫోన్లో నుంచి వాళ్ళమ్మ బయటికి వస్తుంది. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు, నా బిడ్డ నాకు దొరికాడు, నేను నిన్ను ఇదే కోరుకుంటూ ఉన్నాను. అదంతా చూసి సుప్రియ మనసు బాధపడుతుంది. తను టెలిఫోన్ దగ్గరికి వెళ్లి తన భర్త పప్పుతో, నువ్విప్పుడు చూడు నేను ఈ టెలిఫోన్ని ఏమడుగుతానో. సుప్రియ ఆగు, మన దగ్గర ఉండడానికి తినడానికి అంతా ఉంది, నువ్వు ఇంకా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సుప్రియ పప్పు మాట వినిపించుకోదు. ఆ టెలిఫోన్ దగ్గరికి వెళ్లి, ఇదిగో బంగారు టెలిఫోను, నన్ను ఈ ప్రపంచానికే దేవతగా మార్చు, ప్రపంచం అంతా నన్ను పూజించాలి. సుప్రియ ఆ మాట అనగానే సుప్రియ నగలు అన్ని కూడా ఆ బంగారు టెలిఫోన్లోకి వెళ్లిపోతాయి. టెలిఫోన్ ఇలా అంటుంది, ఇక మీదట నీలాంటి స్వార్థపరురాలు మోసగత్తె ఈ టెలిఫోన్ ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది. టెలిఫోన్ సుప్రియాకి తగిన శిక్ష విధిస్తుంది. చూసావా, నేను చెప్పాను కదా, మనిషి స్వార్థపరుడుగా మారితే తన వివేకాన్ని కోల్పోతాడు, నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడింది. సుప్రియ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత పప్పు బంగారు టెలిఫోన్ సాయంతో పేదవాళ్లకి నిస్సహాయులకు సాయం చేస్తాడు. అలాగే బంగారు టెలిఫోన్తో తన వ్యాపారాన్ని సంతోషంగా సాగిస్తాడు. సరళ ఒక విధవరాలు. తను అందరి ఇళ్లలో పనులు చేస్తూ ఉండేది. మోను, నేను వంట చేసేశాను, నువ్వు తిన్న తర్వాత స్కూల్కి వెళ్ళు, స్కూల్ అయ్యాక తిన్నగా ఇంటికి రావాలి, నీ స్నేహితులతో కలిసి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. సరేనమ్మా, అలాగే. సరళ ఉదయాన్నే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లేది. ఆ తర్వాత మోను లేచి తయారయ్యి స్కూల్కి బయలుదేరి వెళ్లేవాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే తన స్నేహితులైన ఇద్దరు వెధవులు బయటే ఎదురుచూసేవాళ్లు. ఇదిగో మోను, ఇవాళ ఎందుకింత ఆలస్యమైంది? నేను మీకు చెప్పాను కదా, ఇవాళ త్వరగా వెళ్ళాలి అని. వెళ్లే దారిలో మనం మామిడి పళ్ళను కోసుకుని తీరాలి కదా. అది నాకు గుర్తుందిలేండి, కాని అడగకుండా అలా కోసుకోవడం దొంగతనంతో సమానం కదా. అలా అని నీకు ఎవరు చెప్పారా? ఎవరైతే దొరికిపోతారో వాళ్ళే దొంగ. మనం మామిడి పళ్ళు కోసుకుని అక్కడి నుండి పారిపోదాం పదా. అరే, కానీ మన కారణంగా ఆ చెట్టు యజమానికి నష్టం జరుగుతుంది కదా. జరిగితే జరగనివ్వు, అయితే మనకేంటి? మనం మాత్రం తీయని మామిడి పండ్లను కోసుకుని తినేసి వెళ్ళొచ్చు. నువ్వు మాకు అనవసరంగా క్లాసులు పీకొద్దు, పద వెళ్దాం. పప్పు బంటి ఇద్దరూ కలిసి మోనుని మామిడి చెట్టు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ చెట్టుకి బోలెడన్ని పండిన మామిడి పళ్ళు ఉంటాయి. నేను చెట్టు మీదకు వెళ్ళి పళ్ళు కోస్తాను, మీరిద్దరు క్యాచ్ పట్టుకోండి. అలాగే. పప్పు కాంపౌండ్ వాల్ మీదకెక్కి చెట్టు మీదకెక్కుతాడు, పండిన మామిడి పళ్లను కోస్తాడు. కింద నిలబడి ఉన్న బంటి ఇంకా మోను పళ్లను సేకరిస్తారు. వాళ్లు చాలా పళ్లను కోస్తారు. అంతలో బంటి గమనిస్తాడు, ఒక వ్యక్తి కర్ర తీసుకుని వాళ్లవైపే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇదిగో పప్పు, కిందకి దిగు, చెట్టు యజమాని వచ్చేసినట్టున్నాడు.
పప్పు వెంటనే నేల మీదకు దూకుతాడు. ముగ్గురూ కలిసి పరిగెత్తుతారు. కొంత దూరం వరకు ఆ వ్యక్తి వాళ్లని వెంబడిస్తాడు. ఆ తర్వాత అలసిపోయి ఆగిపోతాడు. వాళ్లు ముగ్గురూ పరిగెత్తి పార్క్ దగ్గరికి చేరుకుంటారు. ఎంత సరదాగా అనిపించిందో కదా. ఇవాళ ఆ వ్యక్తి దగ్గర మనం దెబ్బలు తింటామని నాకు అనిపించింది. అతని చేతిలో పెద్ద కర్ర కూడా ఉంది. పెద్ద పెద్ద దెబ్బలు కొడితే మన పరిస్థితి ఏమై ఉండేదప్పుడు. అరే మోను, నువ్వు ఒట్టి పిరికివాడివిరా. చూడు, మనం ఆ చెట్టు నుండి ఇన్ని మామిడి పండ్లను కోసాం, కానీ అతను పట్టుకోగలిగాడా ఏంటి? మనం దొరికిపోతే అప్పుడు దొంగలం. అతను మనల్ని పట్టుకోలేకపోయాడు కాబట్టి ఇది దొంగతనం కాదు. అవును, పదండి ఇక తీయని తీయని మామిడి పండ్లను తిందాం. ముగ్గురు స్నేహితులు కలిసి తీయని మామిడి పళ్లను తింటారు. అలా చెయ్యడం తప్పని మోనుకు తెలుసు, కాని తనకి మామిడి పళ్లంటే చాలా ఇష్టం. వాళ్లమ్మ తనకి మామిడి పళ్ళు కొని ఇవ్వలేదు. మామిడి పళ్ళు తిన్నాక వాళ్లందరూ స్కూలుకి వెళ్తారు. స్కూల్ గేట్ దగ్గర వాళ్లకి రోహన్ కనిపిస్తాడు. రోహన్ వాళ్ల నాన్న పోలీస్ కానిస్టేబుల్. అతను బాగా సంపాదిస్తాడు. ఆ కారణంగానే రోహన్ దగ్గర మిగతా పిల్లల కంటే ఎక్కువ వస్తువులు ఉంటాయి. రోహన్ ఎప్పుడూ తన స్మార్ట్ ఫోన్ ని చూపించి గొప్పలకి పోతూ ఉంటాడు. ఇదిగో ఫ్రెండ్స్, మీకెవరికైనా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాలని ఉందా? లేదు. అరే నేను మర్చిపోయాను, మీ దగ్గర అసలు స్మార్ట్ ఫోన్ లేదు కదా, మరి మీరు గేమ్స్ ఎలా ఆడగలుగుతారు? నీ దగ్గర ఉంది కదా, నువ్వు నీ స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ కూర్చో. ఇక్కడ నుండి బయలుదేరు. ఏంటి? రోహన్ ఎప్పుడూ కూడా వాళ్ల ముగ్గురిని ఏడిపించడానికి వంకలు వెతుకుతూ ఉంటాడు. రోహన్ మాటలు మోనుకి అస్సలు నచ్చవు. నువ్వు వాడి మాటలు పట్టించుకోకరా. ఓ, వాడు మంచివాడు కాదు. మోను స్కూల్లో స్కూల్ అయిన తర్వాత కూడా తన దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. స్మార్ట్ ఫోన్ గురించి కలలు కంటూ మోను నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం సరళ మోనుని లేపుతుంది. ఇవాళ ఆదివారం, సరళ ఇంకా మోను ఇద్దరికి సెలవు రోజు. అయ్యో అమ్మా, ఇవాళైనా పడుకో నువ్వు. సెలవైతే సూర్యుడు నడినెత్తి మీదకొచ్చేదాకా పడుకునే ఉంటావా ఏంటి? కాసేపట్లో లేస్తానులే అమ్మా. మొత్తానికి సరళ మోనుని లేపుతుంది. కాసేపటి తర్వాత మోను టీ తాగడానికి కూర్చుంటాడు. అమ్మా, నేను నా స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కడానికి వెళ్తున్నాను. సరే అయితే మధ్యాహ్నాన్ని కల్లా నువ్వు ఇంటికి వచ్చేసేయాలి. సరే వచ్చేస్తానమ్మా. అన్నట్టు మోను, నీ స్నేహితులంటే ఆ బంటి పప్పు అయితే కాదు కదా. అమ్మా, నువ్వు అనవసరంగా వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇద్దరూ చాలా మంచివాళ్ళమ్మా. లేదు బాబు, వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదు. అందరికీ ఎదురు సమాధానం చెప్తుంటారు, దొంగతనాలు చేస్తారు. వాళ్లతో ఉన్నావంటే నువ్వు కూడా అలాగే తయారవుతావు. నువ్వు వాళ్లతో కలిసి ఉండకూడదు బాబు. సర్లే అమ్మా, నేనున్నానులే, ఇక వెళ్తాను. మోను తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. తను తన స్నేహితులతో కలిసి గ్రౌండ్కి చేరుకుని వాళ్లు ముగ్గురూ కలిసి అల్లరి మొదలు పెడతారు. పప్పు ఇంకా బంటి అల్లరి చేస్తుంటారు. అంతలో మోను దృష్టి పొదల్లో ఉన్న ఒక వస్తువు మీద పడుతుంది. తను దానిని తీసి చూస్తాడు. అది ఒక స్మార్ట్ ఫోన్. ఎవరిదో ఫోన్ పడిపోయినట్టుంది. బంటి ఇంకా పప్పు తన దగ్గరికి వెళ్తారు. స్మార్ట్ లో కాదు, ఐఫోన్. బలే మోను, నీ అదృష్టం పండిందిరా. నువ్వు స్మార్ట్ ఫోన్ కోసం బెంగపడ్డావు కదా, ఆ భగవంతుడు నీకు ఐఫోన్ ఇచ్చాడు. కానీ ఇది నాది కాదు కదా, ఇంకెవరిదో కదా. మనం దీన్ని యజమానికి తిరిగి ఇచ్చేయాలి. అరే మొద్దు, నీకు దొరికింది అంటే అది నీదే అవుతుంది కదా. భగవంతుడు దీన్ని నీకిచ్చాడు అంటే ఇది నీదే కదా. ఐఫోన్లో చాలా మంచి గేమ్స్ ఉంటాయిరా. బంటి ఇంకా పప్పు ఐఫోన్లో గేమ్స్ ఆడటం మొదలు పెడతారు. వీడియోస్ కూడా చూస్తారు. అలా కొన్ని గంటలు గడిచిపోతాయి. ఇక నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో నీ ఐఫోన్, నువ్వు తీసుకెళ్ళు. పప్పు ఆ ఐఫోన్ని మోనుకి ఇస్తాడు. మోనుకి ఐఫోన్ బాగా నచ్చుతుంది, అందుకని తను దానిని తీసుకెళ్తాడు. దారి పొడుగునా తను ఐఫోన్ని చూస్తూనే ఉంటాడు.
మోను ఐఫోన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. తను ఇంట్లో ఐఫోన్ ని దాచిపెడతాడు. నేను నీకోసం ఇష్టమైన ఆలు పరాటాలు చేశాను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. వస్తున్నానమ్మా. మోను భోజనానికి కూర్చుంటాడు. తను వాళ్ళమ్మకి ఐఫోన్ గురించి ఏమాత్రం చెప్పడు. వాళ్ళమ్మకి తెలిస్తే బాగా తిడుతుందని తనకి తెలుసు. మొత్తానికి తను పరాటాలు తినడం పూర్తి చేస్తాడు. అరే ఇదేంటి, నువ్వు కేవలం ఒక్క పరాటానే తిన్నావు? అవునమ్మా, నాకు ఆకలిగా లేదు. ఎందుకని? ఊరికే అమ్మా. సరే, ఆకలి వేసిందంటే మళ్ళీ తిను నువ్వు. నేను బజారుకి వెళ్తున్నాను సరుకులు కొనడానికి. నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. సరళ వెళ్లిపోగానే మోను ఐఫోన్ బయటికి తీసి గేమ్స్ ఆడుకోవడం మొదలు పెడతాడు. మోను చాలా సంతోషంగా ఉంటాడు. కాసేపటికి తన స్నేహితులిద్దరూ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళు ముగ్గురూ ఒకటిగా కలిసి కూర్చుని ఆడుకుంటారు. నువ్వు రేపు ఈ ఐఫోన్ తీసుకుని స్కూల్కి రారా? ఆ రోహన్ కుళ్ళుకుంటాడు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అంతలో సరళ వస్తుంది. సరళ రావడం చూడగానే మోను ఐఫోన్ ని దుప్పటి కింద దాచిపెడతాడు. వీళ్ళిక్కడేం చేస్తున్నారు? హోంవర్క్ బుక్ కోసం వచ్చామంటీ. మేము బుక్ తీసుకుని వెళ్ళిపోతాం ఆంటీ. పప్పు మోను దగ్గర పుస్తకం తీసుకున్నాక ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్లిపోగానే సరళ మోనుని తిడుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను వీళ్ళిద్దరికి దూరంగా ఉండమని? పుస్తకం కోసం వచ్చారమ్మా. నీకర్థం కావట్లేదు మోను, మీ మావయ్య కూడా ఇటువంటి స్నేహితులే ఉండేవాళ్లు. మీ మావయ్య చాలా మంచివాడు, కాని తన స్నేహితులు ఎక్కడో దొంగతనం చేస్తే పోలీసులు మీ మావయ్యని తీసుకెళ్లిపోయారు. ఆ రోజు నుండి అందరూ మన కుటుంబంలో అందర్నీ తప్పుగా అనుకుంటున్నారు. నీ విషయంలో కూడా అలా జరగాలని నేను అనుకోవడం లేదు. వీళ్ళిద్దరి వల్ల పోలీసులు నిన్ను కూడా తీసుకువెళ్లాలని నేను కోరుకోవడం లేదు బాబు. పోలీసుల పేరు వినగానే మోను భయపడిపోతాడు. తను ఏడుస్తూ వాళ్లమ్మకి ఐఫోన్ ఇచ్చి మొత్తం జరిగిందంతా చెప్తాడు. నేను దొంగతనం చేయలేదమ్మా. ఎవరి వస్తువైనా వాళ్లకు చెప్పకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. లేదమ్మా, నేను దొంగని కాదు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అంతలో ఆ ఐఫోన్ మోగుతుంది. సరళ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, నేను ఇక్కడే ఉన్న ఒక గల్లీలో నుండి మాట్లాడుతున్నాను. ఈ ఫోన్ నా కొడుక్కి దారిలో దొరికిందంట. హా, మీరు రావచ్చు. కాసేపటి తర్వాత ఫోన్ యజమాని ఫోన్ కోసం వస్తాడు. సరళ అతనికి ఆ ఫోన్ ఇచ్చేస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సిస్టర్. ఈ కాలంలో ఎవరు ఇలా దొరికిన వాటిని తిరిగి ఇవ్వడం లేదు. మీరు చాలా మంచివాళ్ళు. ధన్యవాదాలు, ధన్యవాదాలు బాబు. ఆ వ్యక్తి తన ఐఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు. సరళ మోనుని ఎంతో కోపంగా చూస్తుంది. తను ఇంకా కోపంగానే ఉంటుంది. మోను చాలాసార్లు క్షమాపణ చెప్తాడు, కాని సరళ మాత్రం వినిపించుకోదు. మొత్తానికి రాత్రికి మోను గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. నన్ను క్షమించమ్మా, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఆ వెధవలిద్దరూ కలిసి నీతో దొంగతనం చేయించారు మోను. నీకు ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు మళ్ళీ ఆ వెధవలతో అసలు మాట్లాడకూడదు. వాళ్ళిద్దరూ జీవితాలను నాశనం చేసేస్తారు. సరే అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు వాళ్ళతో కలిసి ఉండను. సరళ మోనుని క్షమించేస్తుంది. మోను కూడా పాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు తర్వాత మోను మళ్ళీ ఎప్పుడూ పప్పు బంటితో కలవలేదు. తను వాళ్ల చెడు సాంగిత్యాన్ని వదిలేస్తాడు.